కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనిజర్ల మండలంలో టీఆర్ఎస్ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. దీక్షలో జెడ్పీటీసీ పోట్ల కవిత, జిల్లా నాయకులు పోట్ల శ్రీను, కొనిజర్ల టీఆర్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు మండల కేంద్రం కొంజర్లో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కావున రైతు సోదరులందరూ కూడా పార్టీ నుండి ఏ నిర్ణయం తీసుకున్నా రైతులందరూ కూడా దానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు తాత మత్స్యోదన్ గారు ఆదేశాల మేరకు, అలాగే మినిస్టర్ గారు, ఎంపీ గారు, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు లావుడియా నాయక్ గారు రావుల్ నాయక్ గారి ఆదేశాల మేరకు మన ఇక్కడ నిరసన తెలియజేయడానికి కూర్చున్నాం. కాబట్టి ఇప్పుడు నిరసన కార్యక్రమం మనవంత కార్యక్రమంగా గట్టిగా తెలియజేయాలి. మోడీ 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 తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని వెంటనే మోడీ మోడీ కేసీఆర్ మోడీ 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 వ్యవస్థ వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించినటువంటి వరి ధాన్యాల్ని తక్షణమే కొనాలని, కొనకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు కొనిజర్ల మండల పార్టీ అధ్యక్షులు చిరంజీవి గారి నాయకత్వంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పెరకపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అనుబంధ సంఘాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకత్వాన్ని అనుగుణంగా కొనిజర్ల గ్రామ శాఖ పార్టీ వారందరూ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కొనిజర్ల గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా పేరున ప్రత్యేక ధన్యవాదాలు. సోదరులారా, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోవటం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు, మన ఉద్యోగం మనకే కావాలా, మన నీరు మనకే కావాలా, మన తెలంగాణని మనమే పరిపాలించుకోవాలని చెప్పి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ చీలిపోయినప్పుడు చీలిపోయేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏలనం చేసిండు, ఓహో వీళ్ళు పరిపాలన చేస్తారట, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పోతే మీకు కరెంటు ఉండదు, మీరు కరెంటు తీగలు మీద బట్టలు ఆరేసుకోవడం అని చెప్పి అన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిపాలకులు మనల్ని ఏలనం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక 24 గంటలు తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన కరెంటు రైతులకు ఇచ్చినటువంటి మహానాయకుడు ప్రపంచంలోనే కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు అనేక ప్రాజెక్టులు నిర్మించి బీడు బొమ్మలు గారు నిరసనగా మన కొనిజర్ల మండల పార్టీ ఆధ్వర్యం అంటే ప్రతి ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఒక లక్ష్మీదేవి పుట్టింది అనుకోవాలని, వాళ్ళ పెళ్లికి అయ్యే ఖర్చులు తన వంతు బాధ్యతగా ఒక కుటుంబంలో పెద్దన్నగా కేసీఆర్ గారు ఇచ్చే 116 కానీ, అదేవిధంగా రైతు బీమా, దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే అధికారులకు కూడా తెలియకుండా రైతు అకౌంట్లో 5 లక్షలు పడుతున్నాయంటే అది కేసీఆర్ గారి ఘనతే. అందుకనే మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుండి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పేదంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచుతున్నారు. అందుకనే మన తెలంగాణ మన కేసీఆర్ గారికి, మన ఎమ్మెల్యే రాముల నాయక్ గారికి, మనందరం చేదోడు వాదోడుగా ఉంటూ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గడప గడపకు తీసుకువెళ్తూ మన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమాలు తెలియజేస్తూ మన పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరికీ ఉన్నది. అంతేకాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక సైనికుల్లా పనిచేసని, మన ఎమ్మెల్యే రాముల నాయక్ గారిని 2వసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.